Hi friends, good morning. Welcome to Jaya's World Telugu channel. Hello, unnaru friends. Baunnara. Nenu kuda baunnanu. Ee video lo ekku mandi naku open pores gurinchi adugutunnaru. So this is the video open pores ki best ga use ayye tips, tricks, inka health paranga మార్నింగ్ రొటీన్ పరంగా అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇది చూశాక ఏ ఇతర ఓపెన్ పోర్స్ కోసం ఏ ఇతర వీడియోస్ చూడాల్సిన పని ఉండదు, అన్నీ కూడా ఒకే వీడియోలో షేర్ చేస్తాను. సో ఇదేంటంటే ఓపెన్ పోర్స్ అనేది ఒక రెమెడీతో ఒక రోజు చేయగానే ఒక గంటలో అలా పోయేది కాదు. ఇట్స్ టోటల్లీ రిలేటెడ్ టు అవర్ స్కిన్ ఫ్రెండ్స్. సో స్కిన్ అనేది రిపేర్ అవ్వాలి, సో టైం పడుతుంది. సో హరీ బరీగా చేసేస్తే అయిపోయేది కాదు. సో वेलकम टू द चैनल फ्रेंड्स. कोत्तवाळ्ळेवरैना जेएस वर्ल्ड तेलुगु चैनल नी फॉर द फर्स्ट टाइम वाच चेस्तुंटे वीडियोस नच्चिते गनुक चैनल नी सब्सक्राइब चेसुकोंडी. चाला मंदी अंटे नेनु चूस्तानु कदा 60% सब्सक्राइब चेसुकोनि वाळ्ळे चूस्तुन्नारु. सो प्लीज सब्सक्राइब अंड सपोर्ट अंड ई वीडियो नी इप्पटिदाका लाइक चेयकपोते लाइक अयिते चेयंडी. नेनु 1000 लाइक्स मी नुंचि एक्स्पेक्ट चेस्तुन्नानु. सो फ्रेंड्स वितौट एनी लेट अंड डिले लेट्स गेट इंटू द वीडियो. मन की ओपन पोर्स एंदुकोस्तुंది अंटे फ्रेंड्स मन की क्लीन अप सरिगा अव्वनप्पुडु डर्ट डस्ट अनेदी सेल्स लो क्लोज अयिपोयिनप्पुडु सेल्स लो उंडी क्लीन अप सरिगा अवक क्लेंज अवक अला मन की ओपन पोर्स वस्तुंది. इंकोकटि एज पेरुगुतुन्न कोद्दी कूडा वस्तुंది मन की. एज पेरुगुतुन्न कोद्दी पोर्स अनेदी स्किन अनेदी तन एलास्टिसिटीनी కోల్పోతుంది, ఎలాస్టిసిటీని కోల్పోతుంది, సాగే తత్వం కలిగి ఉంటుంది స్కిన్ అనేది. బట్ ఇప్పుడు చూడండి, మనం బొగ్గు నుంచి ఈ స్కిన్ ని పట్టి లాగితే రాదు. అదే ముసలోళ్ళకి చూడండి, స్కిన్ అనేది దాన్ని వదిలేస్తుంది కాబట్టి ఇలా పట్టి లాగితే వచ్చేస్తుందన్నమాట. అది ఎందుకు అంటే ఏజ్ పెరిగే కొంది అలా అవుతుంది. స్కిన్ లో కొల్లాజెన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం వల్ల అలా స్కిన్ అనేది ఎలాస్టిసిటీని తగ్గిపోయి పైకి వచ్చేసి ముడతలు పడిపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ ఓపెన్ పోర్స్ మెయిన్ గా రావడానికి మెయిన్ గా వచ్చేది ఎవరికి అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి. యు ఆర్ సీరియస్లీ బ్లెస్డ్ బీయింగ్ విత్ ఆయిలీ స్కిన్. నేను చాలా నిజంగా డ్యామ్ షూర్ చెప్తాను. నేను అదేంటి ఆయిలీ స్కిన్ ఉండడం అంత లక్కీనా అనుకోవద్దు, నిజంగానే లక్కీ ఫ్రెండ్స్. ఎందుకో చెప్తాను నేను. నాది డ్రై స్కిన్. డ్రై స్కిన్ కి ఆయిలీ స్కిన్ కి వేరియేషన్స్ ఎక్కడ వస్తాయి అంటే, డ్రై స్కిన్ వాళ్ళది తొందరగా అంటే మాయిశ్చరైజ్ అవ్వదు కాబట్టి మాకు స్కిన్ నుంచి సెల్స్ నుంచి ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉండదు డ్రై స్కిన్ కాబట్టి. సో ఇట్స్ ఆల్వేస్ డ్రై. బట్ ఆయిలీ స్కిన్ అలా కాదు, సెల్స్ ఎప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ ఇస్తా ఉంటుంది. సో మన స్కిన్ అనేది గ్లోగా అంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిలీనెస్ వల్ల మా ఫేస్ అనేది మాయిశ్చరైజర్ గా ఉండి అది ఎప్పుడు కాని ముడతలు పడేంత ఉండదన్నమాట. తొందరగా వాళ్ళు ముసలి వాళ్ళు అవ్వరు కంపేర్ టు డ్రై స్కిన్. సో దట్ ఇస్ ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫ్రెండ్స్. సో అందుకే మీరు బ్లెస్డ్ అంటున్నాను. బట్ ఓపెన్ పోర్స్ ఉండడం తీసేసుకోవచ్చు, మనం ఖచ్చితంగా ఓపెన్ పోర్స్ ని క్యూర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మార్నింగ్ లేవగానే మనము ఫేస్ వాష్ చేసుకుంటాం కదా. ఫేస్ వాష్ ఇస్ ఇంపార్టెంట్. ఫేస్ వాష్ లో మనము ఇంగ్రీడియంట్స్ లో ఆయిల్స్ ఎక్కువ వాడినవి వాడకూడదు. మనం ఏంటంటే గ్లిజరిన్, సాలిసిలిక్ యాసిడ్, టీ ట్రీ ఇలాంటివి వాడినవి మనం యూస్ చేస్తే మంచిది. గ్రీన్ టీ ఇలాంటివి మనం యూస్ చేయాలి. అండ్ ఆయిల్స్ యూస్ చేసినవి రిలేటెడ్ టు డ్రై స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళు వాడితే మంచిది. మీకు ఆల్రెడీ ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకు కూడా కొద్ది మందికి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఫేస్ పొద్దున్నే క్లీన్ చేసుకున్నాక మనము ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా బాత్ చేశాకైనా కానీ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలి. అది అదేంటి ఫేస్ ఆల్రెడీ జిడ్డుగా ఉంది, జిడ్డుగా అయిపోతుంది అనుకుంటే మళ్ళీ మాయిశ్చరైజర్ అంటారంటే అనుకోవద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోకపోతే ఏమవుతుందో నేను చెప్తాను. ఏంటంటే ఫేస్ మీద మనము క్లీన్ చేసుకున్నాం. కొద్దిమంది ఎక్కువగా కడుగుతూ ఉంటారు. ఎక్కువసార్లు క్లీన్ చేసినా కానీ ప్రాబ్లమే ఫ్రెండ్స్. ఎందుకో చెప్తాను. ఎక్కువసార్లు క్లీన్ చేసామంటే డ్రై అవుతుంది, ఆయిల్ ప్రొడక్షన్ లేదు అని సెల్స్ ఏమవుతాయి, ఇంకాస్త ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి, మళ్ళీ జిడ్డు అవుతుంది, మళ్ళీ క్లీన్ చేస్తాం, మళ్ళీ జిడ్డు అవుతుంది. అంటే ఆయిల్ ప్రొడక్షన్
లేదు అని ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంటాయి మన సెల్స్ సో అలా రిలీజ్ ఎక్కువ చేస్తాయి అన్నమాట మనం మరి మరి డ్రై చేద్దాము ఫేస్ క్లీన్ గా ఉండాలి అనుకుంటే బట్ అది కరెక్ట్ మెథడ్ కరెక్ట్ వే అయితే కాదు అండ్ ఫేస్ వాష్ చేసుకున్నాక ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలి మరి ఎక్కువ డ్రై స్కిన్ వాళ్ళలాగా మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం అంటే కొంచెము ఖచ్చితంగా అప్లై చేసుకుంటే మన సెల్స్ ఆల్రెడీ ఆయిల్ ప్రొడక్షన్ ఉంది సో ఎక్కువ ప్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు అని ఆయిల్ ప్రొడక్షన్ ని తగ్గిస్తాయి తర్వాత యాస్ యూజువల్ గా మీరు ఫేస్ క్రీమ్స్ పౌడర్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ కమింగ్ టు ద ప్యాక్స్ ప్యాక్స్ మీకు మంచి చేసే ప్యాక్స్ ఏంటంటే ఖచ్చితంగా ముల్తాని మిట్టి ఖచ్చితంగా మంచిది అండ్ సున్నిపిండి పింపుల్స్ ఎక్కువ అవుతున్నాయి అన్న వాళ్ళకి హెర్బల్ సున్నిపిండి నేను నెక్స్ట్ వీడియోస్ లో మీతో షేర్ చేస్తాను చాలా చాలా మంచిది హెర్బల్ పరంగా అండ్ సైంటిఫికల్లీ అంటే మన ఆయుర్వేదంలో రాసి ఉంటుందన్నమాట ఆ రెమెడీ అనేది అది మీతో నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను అండ్ ముల్తాని మిట్టి సున్నిపిండి అందులోకి పెరుగు ఫ్రెష్ అవగానే ఖచ్చితంగా టోనర్ ని స్ప్రే చేసుకోవడం ఒక హ్యాబిట్ గా పెట్టుకోండి టోనర్ ని వాడడం చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ నైట్ కానీ మార్నింగ్ కానీ ఆఫ్టర్ ప్యాక్ అలా అయినా కానీ ఎలా అయినా కానీ మీరు ఫేస్ వాష్ చేసుకోగానే ఫ్రెష్ అవగానే అప్పుడంతా కూడా మీరు టోనర్ చేసుకుంటే స్ప్రే చేసుకుంటూ ఉంటే చాలా మంచిది అలా ట్యాప్ చేసుకున్నా మంచిది ఎందుకంటే ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ లేకుండా ఆ ఫ్రెష్నెస్ ని ఫీల్ అవుతారు సో ఫ్రెండ్స్ ఇది ప్యాక్స్ ఇవి అండ్ ప్యాక్స్ ఎన్నిసార్లు వాడాలి ఎప్పుడెప్పుడు వాడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు 3-4 డేస్ కి వన్స్ అయితే ఖచ్చితంగా వాడచ్చు ముల్తాని మిట్టి కానీ ఇంక ఏ విధమైన ప్యాక్ అయినా కానీ మీరు ట్రై చేయొచ్చు ఇలాంటివి ఏంటంటే ఫ్రెండ్స్ సెల్స్ లో ఉన్న ఆయిల్ ప్రొడక్షన్ ని తీసివేసి మనకి ఫేస్ అనేది క్లీన్ గా ఉండడానికి యూజ్ అవుతాయి ఖచ్చితంగా ఓపెన్ పోర్స్ ఈ మనం వాడే ప్యాకుల ద్వారానే తగ్గుతాయి సో మనం ప్యాక్ వాడాక ఖచ్చితంగా టోనర్ వాడడం టోనర్ తర్వాత మీరు మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వాడాలి ప్యాక్ తర్వాత కూడా అదేంటి అనుకోవద్దు మాయిశ్చరైజర్ వాడడం వల్ల బెనిఫిట్ చెప్పా కదా ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ ఉండదు తద్వారా ఓపెన్ పోర్స్ పోర్స్ అనేవి క్లోజ్డ్ గా ఉంటాయి పోర్స్ ఓపెన్ అయ్యి ఎక్కువ ఆయిల్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి సో అలా లేకుండా ఉంటుందన్నమాట అండ్ సోప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎదర్ సోప్ ఆర్ బాడీ వాష్ ఏదైనా కానీ మీరు సాల్సిలిక్ యాసిడ్ టీ ట్రీ ఇలాంటివి చెప్పారు కదా సో అవి వాడడం మీకు చాలా ఇంపార్టెంట్ అవి ఇంగ్రీడియంట్స్ ఉన్నవి పపాయ ఆరెంజ్ ఆరెంజ్ పీల్ పౌడర్ అలాంటి ప్యాక్స్ కూడా వేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు చేయగలిగినవి ఇవన్నీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఓపెన్ పోర్స్ పోతాయి అండ్ ఎవ్రీడే కూడా ఐస్ వాటర్లో ఫేస్ని డిప్ చేయడం చాలా చాలా మంచి హ్యాబిట్ అది ఎందుకంటే ఏదైన పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి అండ్ చర్మం అనేది బిగుతుగా మారడానికి ఐస్ వాటర్ మార్నింగ్ లేవగానే రొటీన్లో నేను ఆల్రెడీ షేర్ చేశాను ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది ఫేస్ అనేది అలా డిప్ చేసి ఒక 3-4 మినిట్స్ ఒక 1 మినిట్ వరకు ఉండి మీరు 3-4 సెకండ్స్ అయినా అలా డిప్ చేసి అలా లేస్తూ ఉంటే స్కిన్ అనేది బిగుతుగా తయారయ్యి మన ఓపెన్ పోర్స్ అన్నీ కూడా పోతాయి ఫ్రెండ్స్ స్టీమింగ్ చేయమని కూడా చెప్తారు స్టీమింగ్ అనేది నాకు తెలిసి అయితే వారానికి 2 సార్లు చాలు ఆల్రెడీ స్టీమ్ చేస్తే ఏంటంటే మీ పోర్స్ ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఆయిలీ స్కిన్ కాబట్టి అవి ఇంకా కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో స్టీమ్ మరీ వేడిగా పెట్టేసుకోవద్దు ఒక క్లాత్ కాటన్ క్లాత్ అందులో డిప్ చేసి మీరు అలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది కానీ స్టీమ్ ఫేస్కి డైరెక్ట్గా చేయడం వల్ల కూడా ఫేస్ అనేది ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ సెల్స్ అనేవి ఓపెన్ అవుతాయి స్టీమ్ చేయడం వల్ల సో కానీ కొన్ని విధాలుగా అయితే అది మంచిదే మెథడ్ మంచిదే కానీ మీ స్కిన్ టైప్కి అది అంత సెట్ అయ్యేది కాదనమాట సో స్టీమింగ్ ఎక్కువగా అయితే ప్రిఫర్ చేయను మీరు నేను చెప్పిన ఈ ప్యాక్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఓపెన్ పోర్స్ అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి మరి స్కిన్ టైప్ అయినా కానీ ఫ్రెండ్స్ స్కిన్ అనేది బాగుండాలి ఓపెన్ పోర్స్ రావద్దు తొందరగా ముసలితనం ముడతలు రావద్దు అండ్ మొటిమలు మచ్చలు ఇవన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా మనకి స్కిన్ కేర్ రొటీన్ అన్నది చాలా ఇంపార్టెంట్ సో మనమంతా కూడా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా ముడతలు మచ్చలు ఓపెన్ పోర్స్ ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టి స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది అట్లీస్ట్ యాజ్ పర్ అవర్ ఏజ్
मन एज एंत अंत కనిపిస్తే చాలు మనందరం సాటిస్ఫైడ్ కదా సో అలా ఉంటుంది ఖచ్చితం అంటే ఖచ్చితంగా మీరు స్కిన్ రొటీన్ అయితే స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో అవ్వండి ఒక రోజులో రెండు రోజుల్లో పోతాయి అంటే నమ్మకండి ఇట్స్ అది ఏంటంటే రిలేటెడ్ టు స్కిన్ స్కిన్ లోపల ఉంది అది మనం బయటది అయితే తీసేస్తాము ఒక మచ్చ వచ్చిందంటే ఆ మచ్చ పోవడానికి మనకి కొద్ది రోజులు అయితే ఖచ్చితంగా టేక్ టైం తీసుకుంటది సో అలాగే ఇవి కూడా ఫ్రెండ్స్ ఓపెన్ పోర్స్ కూడా అంతే అండ్ ఆయిలీ స్కిన్ కూడా ఇలాగా కొంచెం కొంచెంగా తగ్గుతుంది లైక్ కాంబినేషన్ స్కిన్ కొచ్చి కాంబినేషన్ తర్వాత నార్మల్ స్కిన్ కొస్తుంది నార్మల్ స్కిన్ డ్రై స్కిన్ వాళ్ళకంటే బీయింగ్ విత్ ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకే మంచిది ఎందుకంటే తొందరగా ముడతలు రావు ముసలితనం రాదు సో బి హ్యాపీ అండ్ ఎంజాయ్ యువర్ ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ సో ఫ్రెండ్స్ ఇవి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఈ ముఖ రంధ్రాలు పెద్దగా అయిన ముఖ రంధ్రాలు అనేవి క్లోజ్ అయ్యి యంగర్ లుకింగ్ స్కిన్ వస్తుంది బిగుతుగా కూడా స్కిన్ అనేది మారుతుంది సో ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో జయస్ వరల్డ్ తెలుగు ఛానల్ లో మిమ్మల్ని మీట్ అవుతాను అంతవరకు స్టే ట్యూన్ టు ద ఛానల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బై బై ఫ్రెండ్స్